భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినంను పురస్కరించుకొని సేవా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వికారాబాద్ బీజేవైఎం ఆధ్వర్యంలో బ్లడ్ ఆర్గన్ డోనర్స్ సొసైటీ చే వికారాబాద్ పట్టణంలో శ్రీ సరస్వతి ప్రాథమిక పాఠశాల ఆవరణలో అధిక సంఖ్యలో బీజేవైఎం కార్యకర్తలు యువత రక్తదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, బీజేపీ పట్నా అధ్యక్షులు తూర్పు రాజేందర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వివేకానంద రెడ్డి, శ్రీకాంత్, బీజేపీ నాయకులు, యువత పాల్గొని రక్తదానం చేశారు. हेलो 58 ना नडसा अभी सॉरी विनोद भारती ये वारम रोजुलु नरेंद्र मोदी जन्मदिन वेडुक निर्वहिंचडं जरुगुतुंदि. अंदुलो भागंगा ई रोजु వికారాబాద్ పట్టణంలో రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన యువమోర్చా నాయకులకు భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశం నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత దేశం అభివృద్ధి వైపు ప్రయాణిస్తుంది. నిన్ననే నరేంద్ర మోడీ గారు వ్యవసాయంపై ఒక కొత్త చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చా నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజు దేశమంతటా రైతులు ఆనందోత్సవాల మధ్య ఉన్నారు. ఈ రోజు దళారులు లేకుండా డైరెక్ట్ గా రైతుల దగ్గరికి రైతుల తమ ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం ఈ రోజు నరేంద్ర మోడీ కల్పించే విధంగా చట్టాన్ని